అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రంజాన్లో మరి ఖురాన్ హదీసుల ఆధారంగా ఉపవాసంలో ఉన్నప్పుడు మనం మర్చిపోయి తిన్నా లేదా మర్చిపోయి ఏదైనా నీళ్లు తాగినా ఏం చేయాలి? మరి ఉపవాసంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనాన్ని అబూ హురైరా రజీల్లాహు అన్హు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విధంగా చెప్పారు, ఎవరైనా ఒకవేళ మర్చిపోయి తిన్నా లేదా త్రాగినా తన యొక్క ఉపవాసం పూర్తి చేసుకోవాలి, అంటే కంటిన్యూ చేయాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా అతనికి తినిపించాడు లేదా త్రాగిపించాడు లేదా అతన్ని మరుపుకు చేశాడు అన్నమాట. ఈ యొక్క హదీస్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విధంగా చెప్పారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల ముస్తబిల్లో 2003 హదీస్లో చెప్పడం జరిగింది. మర్చిపోయి తినడం త్రాగడం వల్ల మరి ఉపవాసాన్ని ఆపడం మంచిది కాదు, ఉపవాసాన్ని కొనసాగించండి, వీలైతే అల్లాహ్ సుబ్హానహు వ తాలా స్వీకరిస్తాడని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. కావలసుకొని గుర్తుండి కూడా త్రాగటం లేదా గుర్తుండి కూడా తినటం ఇది పాపం, ఇది తప్పు, అటువంటప్పుడు ఉపవాసం చెడిపోతుంది, ఉపవాసం భంగమైపోతుంది. గుర్తు లేకుండా తిన్నా గుర్తు లేకుండా మర్చిపోయి తాగినా ఏం కాదు. మరి దాన్ని ఉపవాసాన్ని మాత్రం తర్వాత ఇంకా ఎంపటినే మనకి ఎక్కడైతే గుర్తు వచ్చిందో ఎంపటినే అక్కడ మానేయటం, అక్కడ దాన్ని అక్కడితే వదిలేయటం, మరియు ఉపవాసాన్ని అలానే కంటిన్యూ చేయాలి. ఇంక మళ్ళీ అయ్యో సగం తిన్నా గుర్తు వచ్చింది కదా అని చెప్పేసి మళ్ళీ ఉన్న మిగతాది తినటం కాకుండా అది అక్కడి వరకు ఆపేసి అయ్యో అల్లా నన్ను క్షమించండి ఉపవాసంలో ఉన్నా కూడా నాకు, ఎందుకంటే మన సంవత్సరం మొత్తం ఇలా చేసుకుంటూ వస్తాం కాబట్టి సడన్గా ఒక్కోసారి ఇలా మర్చిపోవడం అనేది జరుగుతుంది. మనిషికి మత మార్పు అనేది కూడా ఇది కూడా దేవుడు పెట్టింది అల్హమ్దులిల్లా. మరి ఇటువంటి టైంలో తిన్నా లేదా ఒక గుక్క రెండు గుక్కలు మూడు గుక్కలు ఎన్నైనా నీళ్ళు తాగినా కూడా మనకు సడన్గా గుర్తొచ్చింది, అయ్యో నేను ఇందాక తిన్నాను తాగాను లేదా ఇప్పుడు నేను తింటున్నా తాగుతున్నాను అరే నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పి సడన్గా గుర్తొస్తే దాన్ని అక్కడితో ఆపేయటమో లేదా తిన్న తర్వాత గుర్తొచ్చినా కూడా ఎంపడినే అల్లాని క్షమాపణ అడుక్కోవాలి. మళ్ళీ ఉపవాసాన్ని అయితే అలానే కంటిన్యూ చేయాలి. మళ్ళీ దాని తర్వాత ఇంకేం తినకుండా ఏం తాగకుండా మళ్ళీ సాయంత్రం మగరిబు ఇఫ్తారీ వరకు కూడా ఏం తినకుండా తాగకుండా అలానే మెయింటైన్ చేస్తూ ఉండి అల్హమ్దుల్లా ఇఫ్తారీ చేసుకుంటే కనుక వారు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అల్లా మతిమరుపు ఇచ్చినందువల్లనో లేదా అటువంటి సంఘటన ఒకటి మన జీవితంలో జరిగినందువల్ల ఏదో జరిగిపోయింది దానివల్ల మనం ఇచ్చేయకుండా ఉపవాసాన్ని అయితే కంటిన్యూగా ఆ రోజంతా పూర్తి చేస్తూనే ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క హదీస్ ద్వారా మనకి ఈ యొక్క విషయం అర్థమవుతూ ఉంది. నేను ఆ యొక్క సృష్టికర్త అని అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మా యొక్క ఉపవాసంలో జరిగిన భంగాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మేము మిమ్మల్ని రక్షణ అడుగుతూ ఉన్నాము, మా పాపాలను క్షమించండి వల్ల. అదేవిధంగా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇటువంటి ఉపవాసంలో ఉన్నప్పుడు మర్చిపోయి ఏదైనా మాటలు మాట్లాడినా తిట్టినా గొడవలైనా ఏదైనా షిర్క్ బిదాతులు హరాంలు ఇంకేమైనా జరిగినా మరి అదేవిధంగా ఏమైనా పొరపాటులైనా సరే మనతోటి ఉపవాసం యొక్క చివరిలో ఫిత్ర అనేటటువంటి ఒక పద్ధతి కూడా ఇస్లాంలో చెప్పడం జరిగింది. ఈ యొక్క ఉపవాసంలో జరిగిన బంగాల గురించి తప్పుల గురించి మరి అల్లా యొక్క క్షమాపణ వేడుకోవడం కోసం ఫిత్రాను తీసి మరి ఏం చేయాలనే విషయం గురించి మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క విషయం ఖురాన్లో కూడా ఉంది, హదీసుల్లో కూడా ఉంది. ఫిత్రా అంటే ఏమిటి, దాన్ని ఎలా తీయాలి, ఎలా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, దీనివల్ల ఏం లాభం, ఇటువంటి విషయాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి మనం ఈ యొక్క ఉపవాసంలో మర్చిపోయి కనుక ఏదైనా తినినా తాగినా కూడా దాన్ని ఇక తర్వాత మిగిలిన రోజు మొత్తం ఉపవాసం అయితే కంటిన్యూ చేయాలి అని ఈ యొక్క హదీస్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది. నేను ఆ యొక్క సృష్టికర్త అని అలా ప్రార్థిస్తున్నాను, అల్లా మా యొక్క పాపాలని క్షమించండి వల్ల, మా యొక్క నమాజులని ఉపవాసాలని దువాలని సదకా ఖైరాతులని స్వీకరించండి వల్ల, మా యొక్క పాపాలని క్షమించండి వల్ల, మాకు గుర్తుండి గుర్తులేక చేసిన ప్రతి పాపానికై మేము మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్న వల్ల, నీ మార్గంలో ఖర్చు చేస్తూ మాకు ఇతరులకి ప్రతి ఒక్కరు చేసే సహాయ సహకారాలను కూడా అందించండి వల్ల, మా యొక్క ప్రార్థనని మా యొక్క ఖర్చులను కూడా స్వీకరించండి వల్ల, మా యొక్క పాపాలను కూడా క్షమించండి వల్ల, వారి యొక్క పాపాలను కూడా క్షమించండి వల్ల, అల్లా ఇబ్రాహీం అసలం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సేవకాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతిపై శాంతి సేవకాలు కురిపించి మకామే మొహమ్మద్ ప్రవక్త గారిని వారసు చేసి అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీరు ఈ యొక్క సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, సైతానుల నుంచి జిన్నాతుల నుంచి హరాం నుంచి షిర్క్ నుంచి
విధాతల నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యాల నుంచి, అంటరోగాల నుంచి, వడ్డీ నుంచి, సూదు నుంచి, అవిశ్వాసుల నుంచి, ఆపదల నుంచి, అన్నిటి నుంచి కూడా మేము మీ యొక్క రక్షణని, మీ యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం. అలా మీరు మాపై పెట్టినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల. ఆమీన్. అల్లా మా యొక్క భార్య బిడ్డలను, వారిని కూడా అభివృద్ధికి తీసుకురండి. మేమందరం కూడా ఇస్లాంలో ఉండగానే, ముస్లింలుగా ఉండగానే మాకు మరణాన్ని ప్రసాదించండి వల్ల, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయే ఇబ్బందుల నుంచి, ప్రాణం పోయేటప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా. అల్లా మా యొక్క ప్రార్థనలు స్వీకరించండి వల్ల. ఆమీన్. రంజాన్ యొక్క శుభాలను మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.